పూర్తి చేస్తారని, తమరునెలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమి బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావలం అయిపోతారు, లేదా ఏ అల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చు కలిగిందంటే కీర్తిశేషుడి అయిపోతారు. ముక్కు మీద దురద పుట్టినా కోలేని బ్రహ్మపతకైపోయింది నాది. ఆట్టే వాగావంటే తిత్తి దేస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయా కవి? నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరునాళ్ళకి వెళ్తారు. వాళ్ళ కొడుకు ఆరేళ్ళ గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు, వాడండి. ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, ఫైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు, నా బొందబాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు. అతన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. బెజవాళ్ళు గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యానగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాసవరం, రోకళ్ళపాలెం, మారుతీనగరం, మొఘల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా, చాలు. బెదవాడంతా బతికేశాడు వేసుకుందాం, సరిపోతుంది. ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి దేస్తా, అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇనో ఇక్కడే ఇక్కడే తమాషగా ఉంటది. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొఘల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆసుపత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభో ఆపండి, ఇది సినిమా కథ. ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకురికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు. ఆ నవ్వు నీ పెదవుల మీద పర్మనెంట్ గా నిలిచిపోయే రోజు వచ్చిందమ్మా. ఈ ఒక్క రాత్రి నీకు చీకటి, తెల్లారేసరికి నీ జీవితంలోకి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగొస్తుంది. ఆ పూచి నాది. జరిగింది ఇది అని చెప్పేసరికి రామారావుకి దిమ్మ తిరిగినట్టే ఇందులావాణ్యా. కళ్ళ మీద నీళ్లు పెట్టేస్తున్నాడు అనుకో. పోన్లేమ్మా, మా ఇంట్లో చేరాక మీ ఇద్దరి మధ్య చక్కటి కుదిరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇందమ్మా ఈ స్వీట్ కూడా తిను. వద్దండి. అన్నయ్య గారు, మా వసుకృష్ణ పెళ్లి చేసుకుంటే తిరిగి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పించారు కదా. వాళ్ళు ఆ పని చూసుకుని రేపు ఎల్లుండి తిరిగి వస్తారు. నువ్వేం భయపడకు, నీకు ఆ స్వీట్ వద్దా? ఇది కూడా వద్దు కదా. చాలా థ్యాంక్స్. అయితే తొందరలో ఇలా దంపతి భోజనాల్లో 4 జంటలు ఉంటాయన్నమాట. మన 2 జంటలు కృష్ణ వసు, లావణ్య రామారావు గారి జంటలు. 4 కాదు లక్ష్మి గారు, 5. త్వరలోనే మా జ్యోతిని కైలాసానికి పని జరిపించేస్తున్నాను. చాలే ఊరుకోండి, మన జ్యోతికి ఆ ఉద్యోగం సద్యోగం లేని బికారావుని చేసుకునే కర్మ ఏమిటి? థ్యాంక్ యూ వెరీ మచ్ మోగపిల్ల, మనసు తెలిసి మసులుకో. ఇలాంటి జాగ్రత్తలన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో.